హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మరో సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు ఇది మనకైతే రైతులకైతే భారీగా అయితే డబ్బులు విడుదల చేయబోతుంది రైతు భరోసా కింద దాదాపుగా ఏడు వేందలు అలానే ఆరు వేల డబ్బులు విడుదల చేయబోతుంది ఎవరికి విడుదల చేస్తుంది ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదో లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం గత ప్రభుత్వంలో రైతు బంధు ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దాని మీద మనకైతే సంచలన నిర్ణయం తీసుకుంది మరో సుభాత అని చెప్పచ్చు రైతుల మీద ఒకసారి చూసుకుంటే రైతు భరోసా ప్రతి ఏటా పదహైదు వేలు రైతులు కౌలు రైతులకి పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు వరి పంట వేసిన వాళ్ళకి ఐదు వేల బోనస్ అయితే ఇస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఈ హామీ అయితే ఇప్పుడు అయితే నెరవేరుస్తుంది అంటే ఈ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతుంది మనకైతే రైతు భరోసా కింద పదహైదు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి రైతులకి రైతు కూలీలకి మనకితే ఇది వచ్చేసి రెండు విడుదలైతే విడుదల చేస్తామని చెప్పారు అంటే ఏడు వందలు ఒకసారి ఏడు వందలు ఒకసారి కాబట్టి ఏడు వందలు అయితే ఇప్పుడు విడుదల చేయబోతున్నారు ఆగస్టు ఒకటి వచ్చేది అలానే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ కూలీలకి పన్నెండు వేలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఆ పన్నెండు వేలలో ఒక విడతగా ఆరు వేలు అయితే విడుదల చేయబోతున్నారు అంటే రెండు విడుదలగా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఒక విడతగా ఆరు వేలు విడుదల చేయబోతున్నారు అక్కడ రైతులు కౌలు రైతులకి పదై వేలు విడుదల చేస్తారు కాబట్టి దాంట్లో ఒక విడత అలానే వ్యవసాయ కూలీలకి పన్నెండు వేలు విడుదల చేస్తారు కాబట్టి దాంట్లో విడత మొత్తం అయితే ఏడు వేందలు ప్లస్ ఆరు వేలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రైతులకి కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు మరో శుభవార్త ఏంటంటే ఒకవేళ వరి పంట వేసిన వాళ్ళకి ఐదు వందలు బోనస్ అయితే ఇస్తారంట కాబట్టి మొత్తానికి అయితే మరో శుభవార్త అని చెప్పచ్చు కాబట్టి మనకైతే ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మనకైతే ఏడు వేందలు ప్లస్ ఆరు వేల డబ్బులు విడుదల చేస్తారు ఆగస్టు ఒకటో తేదీ ఆల్రెడీ అధికారులు అయితే రెండు కమిటీలుగా విరిగిపోయి అరువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించారు అంటే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకైతే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఆకాశం ఒకటో తేదీ ఈ రెండు సంబంధించింది కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవి రెడీ చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తారంట దాని ప్రకారమే మనకైతే అర్హుల జాబితా అయితే సిద్ధం చేశారంట కాబట్టి ఇవి రెడీ చేసుకోండి ఇది ఒక సుబోధ అని చెప్పవచ్చు కాబట్టి ఇంకే అప్డేట్స్ని ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ పక్కన మిలకొని చేసుకోండి టైం రూ వాచింగ్ థ్యాంక్ యూ